ఏం చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అని చెప్పి కూడా మీ బిడ్డగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక నాలుగు మాటలు రాష్ట్ర రాజకీయాల గురించి కూడా ప్రస్తావిస్తాను. ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకుంటాం. జగనన్న గురించి ఎవరైనా కార్యకర్తను అడిగితే ఆ ప్రతి కార్యకర్త కూడా సగర్వంగా కాలర్ ఎగిరేసుకుని ఫలాని వాడు మా నాయకుడు అని చెప్పుకునే విధంగానే మీ జగనన్న పరిపాలన చేస్తాడు, మీ జగనన్న బ్రతుకుతాడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియచేస్తూ ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకుంటాం, చేసేదే చెబుతాం, చెప్పిందే చేస్తాం. ఇదే మీ జగనన్న ప్రభుత్వం, ఇదే మనందరి ప్రభుత్వ విధానం అని చెప్పి కూడా ఈ సందర్భంగా గట్టిగా తెలియచేస్తా ఉన్నాను. అయితే రాష్ట్రంలో జరుగుతా ఉన్న రాజకీయాలను చూడమని కోరుతా ఉన్నా. రాష్ట్రంలో ఇవాళ ఒక చెడిపోయిన వ్యవస్థతో యుద్ధం జరుగుతూ ఉంది. మనందరికీ కూడా తమకు అనుకూలంగా ఉండే వ్యక్తిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలి అన్న ఏకైక లక్ష్యంతో పనిచేస్తూ ఉంది ఎల్లో మీడియా. ఎల్లో మీడియా అంటే మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. ఇప్పటికి ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ ఫైవ్, ఈ ఎల్లో మీడియా నిత్యం ప్రభుత్వంపై బురద చల్లడమే ధ్యేయంగా పెట్టుకుని పనిచేస్తూ ఉంది. ఇదే ఎల్లో మీడియా తమకు అనుకూలంగా ఉండే వ్యక్తి ఆ సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలి అన్న ఏకైక లక్ష్యంతో పనిచేస్తూ ఉంది. ఇవాళ ఇటువంటి దారుణమైన చెడిపోయిన రాజకీయ వ్యవస్థతో ఈరోజు మనం యుద్ధం చేస్తూ ఉన్నాం. మనం మంచి చేస్తూ ఉన్నా కూడా అందులో వారికి చెడే కనిపిస్తుంది. ఉదాహరణకు మన రెండు రోజుల్లో మనము పెన్షన్ను పెంచబోతా ఉన్నాం. వచ్చే జనవరి 1వ తారీఖు నుంచి సామాజిక పెన్షన్లన్నీ కూడా 2750 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాము ప్రతి అవ్వ ప్రతి తాత ముఖంలో చిరునవ్వులు చూడడానికి. దీన్ని చూసి కూడా ఓర్వలేనితనం కనిపిస్తూ ఉంది. ఈ దుష్ట చతుష్టయం, ఈ దుష్ట చతుష్టయం అంటే ఈ పాద్య మీ అందరికీ కూడా అది అర్థమయ్యే ఉంటుంది. ఈ దుష్ట చతుష్టయం అంటే ఎవరు? ఈ దుష్ట చతుష్టయం అంటే ఈనాడు ఈ ఆంధ్రజ్యోతి, ఈ టీవీ ఫైవ్, ఈ బాబు, ఈ దత్తపుత్రుడు. వీళ్ళందరూ కూడా ఈ దుష్ట చతుష్టయమంతా కూడా ఇక్కడ కూడా జగన్ ఇచ్చిన మాట ప్రకారం అవ్వ తాతలకు మంచి చేస్తూ పెన్షన్ పెంచబోతా ఉన్నాడు అన్న ఒక గొప్ప కార్యక్రమాన్ని కూడా అక్కడ కూడా అసత్య ప్రచారాలు మొదలుపెట్టారు. ఆశ్చర్యం కలిగించే అసత్య ప్రచారాలు. మామూలుగానే ప్రతి 6 నెలలకు ఒకసారి, మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, ప్రతి 6 నెలలకు ఒకసారి సంవత్సరంలో, ప్రతి 6 నెలలకు ఒకసారి సంవత్సరంలో జూన్ మాసంలోను, సంవత్సరంలో డిసెంబర్ మాసంలోను, ఇలా ప్రతి 6 నెలలకు ఒకసారి ఆడిట్లో భాగంగా పారదర్శకంగా వెరిఫికేషన్ కోసం నిబంధనల ప్రకారం నోటీసులు ఇచ్చే కార్యక్రమం సహజంగానే జరుగుతుంది. అయితే కేవలం వెరిఫికేషన్ కోసం నోటీసులు ఇచ్చిన ఒకే ఒక కార్యక్రమంలో ఎన్నెన్ని అబద్ధాలు సృష్టించారు ఈ ఎల్లో మీడియా అంటే, ఎంతెంత అల్లకల్లోలం చేస్తున్నారో మీరే గమనించారు. గతంలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2018 అక్టోబర్ దాకా
ఎన్నికలకు ఆరు నెలల దాకా ఎంతమందికి పెన్షన్లు ఇచ్చారు అని అంటే కేవలం 39 లక్షలు. ఈరోజు మీ జగనన్న ప్రభుత్వంలో ఎన్ని లక్షల పెన్షన్ ఇస్తున్నామో తెలుసా? అక్షరాల 62 లక్షల 30 వేల పెన్షన్లు ఇవాళ ఇస్తా ఉన్నాం. మరి ఎక్కడ 39 లక్షలు, మరి ఎక్కడ ఇవాళ ఇస్తా ఉన్న 62 లక్షల 30 వేల పెన్షన్లు ఎక్కడ? మీ జగనన్న మనసు ఎలాంటిది అని అంటే మళ్ళీ రేపొద్దున జనవరి 1న ఈ 62 లక్షల 30 వేలు మళ్ళీ పెరిగేదే కానీ తగ్గేది ఉండదన్న సంగతి కూడా అందరికీ తెలుసు. కారణం మీ జగనన్న మనసు అలాంటిది కాబట్టి ఇది ఎప్పుడూ జరగదు అన్న సంగతి తెలిసినా కూడా ఏ రకంగా అబద్ధాలు చెప్తా ఉన్నారో చూడండి. చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వ హయాంలో నెలకు పెన్షన్ల బిల్లు కేవలం 400 కోట్ల